తనతో పాటు ఇంకొక 15 మందికి ఆశ్రయాన్ని కల్పిస్తూ ముందుకు సాగుతోంది ముచ్చాల అరుణ. ఆయన పడుకున్నా గానీ నేను బాడీలు కాల్చేదాన్ని, కాలవడం పోడవటం. అప్పుడే ఆయన ఉన్నప్పుడే చూసి నేర్చుకున్నా మేడం. భర్త చనిపోయినా గానీ నువ్వు 16 రోజులకే నువ్వు ఇలాగా తనంత ఇష్టపడ్డాను పెళ్లి చేసుకున్న తనతో లైఫ్ పంచుకోవాలనుకున్నప్పుడు తను చనిపోయారని చెప్పని నేనంటే ఏదో బాధ మీద కడుపు కాల్చుకుని ఉండగలను. అలా ఉంటారు మేడం, ఉండలేరు కదా, ఉండలేరు కదా. నీకు ఇద్దరు పిల్లలు, ఒక పిల్లని పెంచుకున్నావు, పెళ్లి చేసి పంపించావు, వాళ్ళతో పాటు ఇంకొక 15 మందికి కూడా నువ్వు ఇక్కడ ఆశ్రయాన్ని కల్పిస్తున్నావు అని విన్నా నేను. ఎలా పోషిస్తాను అనే క్వశ్చన్ నీకు ఎప్పుడు అనిపించలేదమ్మా? ఎందుకంటే నీకు కూడా రెక్కాడితే గానీ ఒక్క నిండని పరిస్థితి, ఏదైనా ఒక మృతదేహం వస్తేనే నీకు ఎక్కడికి వెళ్ళినా ఎవరు చేసాపిన పెడతారు పెట్టరు అని అల్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. నేను ఎందుకంటే మా అమ్మమ్మ నా దగ్గర ఉన్నప్పుడు ఒక్కరోజు తింటే 2 రోజులు ఉపాసం వండుకున్నా. అందరం కాసుకునైనా అలా తాగి ప్రశాంతంగా బతకొచ్చు కదా మేడం. ఎదటోళ్ళు ఆకలంటే తట్టుకునే మనసు నాకు లేదు. మా అమ్మ క్యాన్సర్ వచ్చి కూడా సాయంత్రానికల్లా నా పిల్లలకు పోసారి బియ్యం తెచ్చి ఒక ముద్ద అన్నం పెట్టాలని మా అమ్మ పెట్టిన కన్నీళ్ళు నాకు ఇప్పటికీ కళ్ళ ముందే ఉంటాయి మేడం. అలాంటి పరిస్థితి నా పిల్లలకు రాకూడదు. నేను బతకాలా, నాతో ఉన్న 4 బతికించాలా అన్నది నా ఆశయం. ఇప్పుడు అందరికీ ఇదే ఒక దేవాలయం, ఇదే ఇల్లు, ఇదే ఆకలి. నీ కష్టమే నీకు ధైర్యాన్ని తెచ్చింది అరుణ. అవును మేడం, నా పేదరికమే నా గుండెదైర్యం. ఈరోజు నాతో పాటు ముత్యాల అరుణ ఉన్నారు. ఒకసారి తన స్టోరీ ఏంటో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. కాదమ్మా, రోజుకి అసలు ఎన్ని మృతదేహాలు వస్తాయి? ఒక్కొక్కసారి అయితే మేడం ఒకటి వస్తుంది, లేదంటే ఒక్కొక్కసారి 2 వస్తాయి, ఒక్కరోజు 4 వస్తూ ఉంటాయి అట్లా బాడీలో. టైంలో అయితే కనీసం నిలబడి మంచి నీళ్ళు తాగే టైం లేకుండా బాడీలు వచ్చాయి మేడం. కోవిడ్ అరుణ, మీ గురించి నేను ఇంకొక విషయం కూడా విన్నానమ్మా. కోవిడ్ టైంలో ఎవరు బంధువులు కూడా రాకుండా వదిలేసిన అనాథ శవాల్ని కూడా నువ్వు మీతో పాటు ఉన్న వారందరూ వెళ్ళి తీసుకొచ్చి వాటికి దహన సంస్కారాలు చేశారని విన్నా. అవును మేడం, కోవిడ్ బాడీ అంటే ఇప్పుడు బతికున్నప్పుడే మనిషి కాదుగా మేడం. బతికున్నప్పుడు చూసుకోవడం కాదు, బతికున్నప్పుడు మనం వాళ్ళతో మాట్లాడుతున్నావు, నవ్వుతున్నావు, కష్టసుఖాలు పంచుకుంటున్నావు. బతికున్నప్పుడు పంచుకున్న కష్టసుఖాలు చివరి వరకు కూడా పంచుకోవాలిగా మేడం. వాళ్ళు కన్న కొడుకులే కానీ, కట్టుకున్న భర్తే కానీ, కట్టుకున్న భార్య అయినా కానీ, కానీ అలా కాకుండా ఒక ప్యాక్ చేసి తీసుకొచ్చి అంత దూరంలో పెట్టి మేము కూడా ముట్టుకోము, మీరు చేయండి అనని అలా వదిలేసి. అలాంటి సందర్భం చూసాను, చూసాను మేడం, చాలా చూసాను. నేను చేసిన దాంట్లోనే అయితే ఒక 11 బాడీలు నాకు చాలా బాధ అనిపించింది. అదే అనుకున్నా నేను, అదే అంటారు బతికున్నప్పుడు ఉన్న ఇల్లువ ఎలివేషను. ఎంత సంపాదించామన్నది కాదు మేడం, మనం ఎంత సంపాదించినా మనతో ఏది రాదు. మనం కట్టుకున్న వస్త్రం కూడా మనతో వస్తున్న నమ్మకం ఉండదు. నా మనస్తత్వం అలా ఆలోచిస్తూ ఉంటాను నేను. తీరా వచ్చటలక కట్టుకున్న భర్త భార్యను అలా వదిలేసి వెళ్ళిపోయాడు మేడం. అలా వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ టైంలో వెళ్ళిపోయారు, ముట్టుకొని కూడా ముట్టుకోలేడు ఆయన. సరే ఒకటి చేశాను ఫస్ట్ లేడీస్ చేసాం. చేసినాక మళ్ళీ తర్వాత కొడుకులు ఆ బాడీని తీసుకొచ్చి అక్కడ పెట్టి వాళ్ళు వాదనలు పెట్టుకుంటూ ఉన్నారు. అలాగా కూర్చుని సార్ పెట్రోల్ అన్న డీలని తెప్పిస్తే మరి చేస్తాను సార్, ఏమవుతు కూరగాయల కాటికి ఒక్కొక్క నాకు ఒక 500 ఇవ్వండి సార్, తగ్గిస్తా చేస్తాను నేను. మీకు ఖర్చులు పుల్లల ఖర్చులు ఇవన్నీ కాకుండా ఒక 500 తగ్గిస్తే ఇవ్వండి సార్. మీరు ఎందుకు వాదన పెట్టుకుంటారంటే తలకూర పెడతావమ్మా, నీకు ఒక 200 ఇస్తాను అడిగారు మేడం. సార్ మీరు వచ్చి 200 నాకు వద్దులే కానీ సార్ తలకూర నేను పెడతాను సార్ అని నేనే బాడీని బయట పేర్చి కాల్చా మేడం.
ఇంకొకళ్ళు అయితే నేమో చెప్పకుండా చేయకుండా అక్కడ గుమ్మం కాడ బాడీని పెట్టి వెళ్ళిపోయారు. ఎవరికైనా ఫోన్ చేయాలా? నేను ఎవరికి చెప్పాలా? నేను ఇదంతా శుభ్రం చేసుకుని బయటకు వచ్చి చూసేటాలకు బాడీ ప్యాక్ చేసి అక్కడ పెట్టింది మేడం. నాకాడ వీడియో కూడా ఉంది. అది అలా పెట్టేసి వెళ్ళిపోయారు. పంచాయతీకి ఫోన్ చేశాను, వాళ్ళకి ఫోన్ చేయమన్నారు. ఎవరో తెలియదు సార్, గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చారు ప్యాకు, వదిలేసారు వెళ్ళిపోయారు. మరి ఎవరిని అడగాలి సార్? నేను ఇక్కడ ఇప్పుడు బాడీని కాలవాలంటే 2500 రూపాయలు పుల్లలు కాలుతాయి. పుల్లలు రేట్లు బాగా ఉన్నాయి సార్. నాకు ఆర్థిక పరిస్థితి ఇక్కడ ఇలా ఉంది సార్. మరి ఎలా సార్ ఇది అంత? కనీసం డీజిల్ కూడా లేవుగా సార్. నేను అన్నీ కొనుక్కొచ్చి, నేనే కొనుక్కొచ్చి నా చేతి మీద చేయాలని చేయలేను సార్. పుల్లలు అంటారా? ఇప్పుడు ఈ 4 చెట్లలోకి వెళ్ళి అటొక 2 ఇటొక 2 ఇసుకొచ్చి ఏదో ఒకటి సార్ చేసుకుని చేయగలను. డీజిల్ పెట్రోల్ ఎక్కడని తేవాలి సార్? నేను అన్న అడిగితే వాళ్ళ వాళ్ళు వస్తారమ్మా, వాళ్ళ వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళు మాట్లాడుకొని అన్నేం చేసావమ్మా? ఆ బాడీని నేను ఇంకా 5 లీటర్లు డీజిల్ తెప్పించి పుల్లలు బయటనే మేడం, పుల్లలు మొత్తం తీసుకొచ్చి పేర్చి చేసాం మేడం. అయితే ఈలోపు ఒక అతను వచ్చారు. అతను పైన నుండి చూసి కిందకు వచ్చి, ఏమ్మా ఎవరూ లేరు, నువ్వు ఒకదానే చేస్తున్నావు ఏంటమ్మా, కోవిడ్ బాడీలు అయ్యి అనుకుంటా, మరి ఇట్లా చేస్తున్నావు, ఇక్కడేమో చాలామంది ఉన్నారు కదా, మనకేం కాదా అన్నారు. పిల్లల్ని పెద్దవాళ్ళని అందరినీ ఒక రూమ్లో పంపించి తలుపేసేసాం మేడం. తలుపేసేసి శానిటైజర్ బాటిల్ తీసుకొని చేతులకి ఇట్లా రాసుకొని బాడీని అక్కడ ప్యాకింగ్ లాక్ కొలిపి దాన్ని మేము పెట్టి. నువ్వే చేసేదా? నేనే చేస్తాను మేడం. కాల్చాను, కాల్స్తే ఒక అతను వచ్చి చూసి వీడియో తీశారు మేడం. ఆ వీడియో మళ్ళీ నా సెల్లుకి పెట్టి పంపించారు. మళ్ళీ మా బాబు మా సెల్లుతో నా సెల్లుతోటేమో మా బాబు తీసాడు. కానీ కష్టం వచ్చినప్పుడు చూసావా మనుషులు ఎలా వదిలేసి అంటే మాకు సంబంధం లేదు, మాకు ఎక్కడ వస్తుందో మాకు ఎక్కడ అంటుకుంటుందో అనే భావన మనుషుల్లో కనిపిస్తూ ఉంటుంది కదా, నీకు ఎలా అనిపిస్తుందమ్మా వాళ్ళని చూసినప్పుడు? నాకేమనిపిస్తుందో చెప్పాలంటే మేడం, బతికున్న వాళ్ళ కంటే పోయిన వాళ్ళే మంచోళ్ళు మేడం. ఎటువంటి కష్టాలు లేకుండా, ఏమీ లేకుండా, ఆస్తి గొడవలు, ఆ పంపకాలు, ఈ పంపకాలు, ఇక్కడే చూస్తావు కదా నువ్వు. బాడీల ముందు పెట్టుకుని కొట్టేసుకుంటుంటారు మేడం, మృతదేహాన్ని అక్కడే పెట్టుకుంటారు, వీళ్ళు కొట్టుకుంటారు, పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి నేను చూసా మేడం, చూసా నేను. నేను చిన్నపిల్లకి చాలా చూసా నేను. కాకపోతే మాత్రం నాకు ఒక్కటే మేడం, నేను వృత్తిని ఎందుకు ఎంచుకున్నానో తెలియదు. శివుని ఆజ్ఞలు ఏంది, చేయమైనా కుట్టదంటారు. అవునమ్మా, నాకు ఆ భగవంతుడు ఈ సన్నిధిలో నాకు ఇలాగా నువ్వు ఇలా బతకాలి అని రాసి, నలుగురికి చేయుతనివ్వాలి, నీకు ఉన్న దాంట్లోనే కలిగిన దాంట్లోనే చక్కబెట్టుకోమ్మా అని నాకు రాసుంటాడు మేడం. భగవంతుడు రాసిన రాత అనుకున్నాను. ఇక్కడే హ్యాపీగా పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళని చూసుకుంటూ వచ్చిన బాడీని కూడా మేడం, కొంతమంది ఇది ఇదిగా చేస్తూ ఉంటారు. నేను అలా చేయను మేడం, సాంప్రదాయంగా ఆ బాడీని పేర్చే విధానం కూడా అలాగే చేస్తాను. సాంప్రదాయంగా బాడీని కూడా చిన్నప్పటి నుంచే ఉన్నావు కదా, మరి ఇక్కడే ఉండటం అప్పుడు నీ భర్త తాగుబోతంటున్నావు. అప్పట్లో కొంచెం చూస్తా ఉంటే మొత్తం మొక్కలు అడవి కనిపిస్తా ఉంది, మరి నీకు ఎప్పుడు భయం అనిపించలేదా? భయం అనిపించేది కాదు మేడం, ఎందుకంటే చిన్నప్పుడు దాదాపు నేను 7-8 సంవత్సరాల పిల్లకాడ నుంచి మా అమ్మ మా నాన్న గోదావరి వైపు నైటు చేపలు పట్టుతాకి వెళ్ళేటోళ్ళు. నా చిన్నప్పుడు వాళ్ళతో వెళ్ళేదాన్ని. బాడీలు కాలుతూ ఉంటే బాంబు బేలినట్టు పేలిపోయేది తలకాయ, భయపడేదాన్ని. కానీ అలా మా అమ్మ అనేది, తల్లి రేపటి రోజు మనమైనా ఇట్లా అయితే ఇట్లానే అయి పేలుద్ది, భయపడకూడదు అనేది మా అమ్మ. అప్పటి నుంచి నాకు భయం అనేది లేదు మేడం, భయపడను, దేనికి భయపడను. ఎవరన్నా ఉన్నా లేకపోయినా, నైట్ బాడీలు వచ్చినా పగులు బాడీలు వచ్చినా, ఒకళ్ళ నా చేతి కింద మనుషులు ఉన్నా లేకపోయినా నేను ఇంట్రెస్ట్ చేసేసుకుంటాను. పుల్లలు పెట్టేసుకుంటాను, బాడీ వస్తే బాడీని కాల్ చేస్తాను, మళ్ళీ బూడిదేవని తీసేస్తాను, అస్తికలు పక్కన పెడతాను, చూస్తాను. వాళ్ళు రాపోయారనుకోండి ఆ అస్థికల్ని తీసుకుపోయి గోదావరిలో కలిపేస్తాను మేడం. నేను కలిపేస్తాను. అలా నువ్వే కలిపేస్తావు? నేనే కలిపేస్తాను మేడం. ఇట్లా వెళ్తాము, ఇట్లా తీసుకొని వెళ్తాము, ఇలా తీసుకొని వెళ్ళిపోయి అలా కలిపేస్తాను. బస్తాలలోకి ఎత్తుతాను, బస్తాలలోకి ఎత్తేసి తీసుకుపోయి ఆ గోదావరిలో పోసేస్తాను మేడం. 15 రోజులు చూస్తా, 15 రోజుల వరకు అట్లనే పెట్టి ఉంచుతా పక్కకి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు పుణ్యాత్ములు మేడం. ఇప్పుడు పోయేటోళ్ళు నరకానికి పోకూడదు, స్వర్గానికి పోవాలని కోరుకోవాలి కదా. అందుకే ఒక చీపిరి తగలకూడదు బూడిదకి, అస్థికలు వస్తే తీసుకుంటారేమోనని తలకొరి పెట్టిన వాళ్ళే వచ్చి అస్థికలు తీయాలి. కొంతమంది వస్తారు మేడం, కొంతమంది ఏంటంటే వదిలేస్తారు పట్టించుకోరు. ఇంకా ఫోన్ చేసి ఒకళ్ళు అడుగుతాను, సార్ మరి అస్థికలకి రాలేదు ఏంటంటే అంటే, అమ్మా మేము రావంలే కానీ మాకు అంత ఇదిలేదు కానీ తీసేసి పక్కన పోసేసేయండి, పక్కన బారే అంటారు.
నాకు అప్పుడు అనిపిస్తుంది ఉన్నంత సేపు అయినా బంధుత్వం పోతే ఉండదు అనుకుంటానే అనుకుంటా వాళ్ళు అనుకుంటా మనసులో అనుకుంటా బూడిద ఎత్తేటప్పుడు అమ్మా నీకు నేను రుణము నాకు నువ్వు రుణము ఏ జన్మ బంధమో ఏ జన్మ బంధుత్వమో కూడా తెలియదమ్మా తల్లి నేను ఎంత తప్పు చేస్తే మన్నించు మీ ఊళ్ళు రాలేదు నా చేతులతో నేనే ఎత్తుతున్నాయి బూడిద అని చెప్పేసి అన్నాను అలా దండం పెట్టేసుకొని తీసుకుపోయి గోదావరిలో కలిపేసి స్నానం చేసేసి అక్కడ కొంచెం టీ అన్నా లేకపోతే 10 రూపాయలు ఇడ్లీ అన్నా తెప్పించి పెడతాం మాటలు రావట్లేదు నాకైతే నాకన్నా చిన్నదాన్ని అయి ఉంటావు కానీ దండం పెట్టాలనిపిస్తుంది నాకైతే నిజంగా ఎంత మంచి పని చేస్తున్నావమ్మా నువ్వు ఎన్నో ఇన్స్పిరేషన్ స్టోరీస్ చేస్తూ ఉంటాం మేము ఎందరితోనో మాట్లాడుతుంటాం పొలిటీషియన్స్తో కానీ రాజకీయ నాయకులతో కానీ రకరకాల రంగాల్లో ముందుకెళ్ళిన వాళ్ళతో అని నిజంగా ఇన్స్పిరేషనల్ స్టోరీ అంటే నువ్వేనమ్మా అరుణ రియల్లీ గ్రేట్ నీలాంటి వాళ్ళే అవసరం ఈ సమాజానికి నిజం చెప్పాలంటే ఇప్పుడు నీతో పాటు ఇంకొక 15 మంది కూడా ఉంటున్నారు అంటే వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు వాళ్ళు ఎలా చేరారు తీసుకొచ్చిన పొజిషన్ అయితే కాదు మేడం వాళ్ళకి ఇల్లు వాకలు ఏమి లేవు వాళ్ళు ఏ ఊరో ఎక్కడో తెలియదు ఇప్పుడు కళ్యాణానికి ముక్కోటికి అలాగా వస్తూ ఉంటారు ఆ గుడికాడ అక్కడక్కడ ఆడుకుంటూ ఉంటారు లాక్డౌన్ టైంలోని వాళ్ళని ఎటువంటి అందరిని తరిమేశారు మేడం పాపం ఎక్కడ ఎవరిని నిలబడిన ఇక్కడ చేశారు ఆ టైంలోనే అంటే కడుపుతో ఉన్నారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు అబ్బాయికి ఇద్దరు భార్యలు మన రమ్మని ఊరు కాదు మన రాష్ట్రం కాదు దూరాన్ని నుంచి వచ్చారు వాళ్ళు అప్పుడు చార తీసుకున్నాం మేడం నేనే పురుడు పోసా ఇద్దరికి ఒక బాబు చనిపోయారు ఇక్కడే దానం చేసా గొయ్యి తీసి పెట్టేశాము ఇంకొక అమ్మాయికి పుట్టిన పిల్లలు ఉన్నారు మేడం మరి మీరందరికీ ఎట్లాగమ్మా రోజు ఎట్లా గడుస్తుంది మీకు ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరైనా నీకు సహాయం చేస్తారా చేస్తారు మేడం ఎందుకంటే ఇప్పుడు ఎవరన్నా వాడైతే వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆడదాను కదమ్మా అసలు ఇంతమంది నువ్వు ఇలా ఎలా చేస్తున్నావమ్మా అంటారు అసలు శ్మశానం దాకా వాటిక దాకా కూడా సహజంగా ఆడవాళ్ళు రారు కొన్ని కొన్ని సాంప్రదాయాల ప్రకారం మరి అలాంటిది నువ్వే ఇక్కడ ఉండి అన్ని కార్యక్రమాలు నువ్వు చేస్తున్నావు వాళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఆఖరికి అస్థికలను తీసుకెళ్లి గోదావరిలో కూడా నువ్వు కలిపొస్తున్నావు అంటే అసలు నీ ధైర్యానికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదమ్మా భార్యాభర్తలు అంటే సగభాగం అంటారుగా మేడం నా ఆయన అదే నా భర్త బతుకుంటే తను చేతి కింద తను ఎంత ఆరోగ్యం బాగోపోయినా తన చేతి కింద ఉండైనా తనకి చేస్తూ ఉంటంటే తను ఉన్నాడు కదా తోడు అనేది ఎటువంటి తోడు లేదు ఏ బాధ్యత లేనప్పుడు నా భర్త భారం నా భర్త చేయాల్సిన వృత్తి తను నెరవేర్చాల్సిన బాధ్యతలు తను కొడుకుకి ఉద్యోగం ఇప్పించి నా కొడుకు ఒక స్థాయిలో ఉండాలని నా భర్త ఆలోచించిన ఆలోచనలు అవన్నీ ఇప్పుడు నా భర్త బదులు నేను తీసుకున్నాను మేడం తన ఆలోచనలు తన ఆశయాలు తన్ని ఇక్కడే పూడ్చిపెట్టారు బాల్య వివాహం చేశారు పోనీ చేసుకున్న భర్త అయినా సక్రమంగా ఉన్నాడంటే అతను తాగుడికి బానిసై మధ్యలోనే నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు కదా ఏంటి నాకు ఈ జీవితం ఇక్కడ ఉండాల్సి వస్తుంది అంటే ఈ వాటికిలో నీ జీవితం గడిచిపోతుంది లేకపోతే నీ బిడ్డలందరూ ఇట్లా అయిపోయారు నీతో పాటు ఇంతమందిని నువ్వు సాకుతున్నావు నీకు అట్లా ఎప్పుడైనా అనిపించిందమ్మా ఏ రోజన్నా చాలాసార్లు అనిపించింది మేడం నేను బాధపడితే నా పిల్లలు బాధపడతారని కూడా ఎప్పుడు కూడా నా కన్నీళ్ళు నాలో నేను దాసుకున్నాను ఎందుకంటే నేను ఏడ్చాను అనుకోండి నాతో పాటు నా పిల్లలు బాధపడతారు ఇప్పుడు మొన్న నేను బాధపడి నా పిల్లల్ని బాధ పెట్టే కంటే నా బాధను నాలో ఉంచుకొని వాళ్ళది ఏదో ఒక రకంగా సంతోష పెట్టడమే మంచిది అనుకున్నా మేడం నేను అలా అనుకుని నా కన్నీళ్ళు నాలో దాసుకున్నాను ఇట్లా పోరాటం చేస్తున్నాను ఆఖరికి గొయ్యలు తీయడానికి ఇదివరకు చాలామంది వచ్చేటోళ్ళు కానీ ఇప్పుడు రావట్లేదు మేడం గొయ్యలు కూడా నేనే తీస్తా బాడీ గొయ్యలు నాతో ఇప్పుడు ఈ పని చేసేటోళ్ళు వీళ్ళు ఉంటారు కదా మంచిగా పని చేసుకుంటే 1 రూపాయి పాప వేస్తుంది అంటే గొయ్యలు తీస్తే మంచిగా 300 ఒక 400 అలా కూలీలు వస్తాయి ఆ కూలీలని ఇంకా మంచిగా కూరానికి సరిపడ కూరగాయలు అవన్నీ తెచ్చుకుంటాం స్టోర్ బియ్యం ఇక్కడ గుడికాడ ఆనిసం గుడి అయ్యగారు అని ఉన్నారు నాకు నెలకు వచ్చి 50 కేజీలు బియ్యం ఇస్తారు మేడం చిన్నప్పుడు నా పెళ్లి చేసిన అయ్యగారే ఆయన నెలకు వచ్చి ఒక 50 కేజీలు అట్లా స్టోర్ బియ్యం ఇట్లా అన్నీ ఇప్పిస్తూ ఉంటారు అయ్యగారులు తెచ్చుకుంటా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు అమ్మ నువ్వు ఎంత శుభ్రం చేస్తావు కదా సరేలే అమ్మ ఇగో 100 రూపాయలు తీసుకో 50 రూపాయలు తీసుకొని అని 100 50 ఇస్తూ ఉంటారు మేడం వాటిని కూరగాయలకి వాటికి ఉపయోగించుకుంటూ ఉంటాం పంచాయతీ వాళ్ళు కొంత సహాయం చేస్తారు మేడం పంచాయతీ కూడా సహాయం చేస్తుంది వాళ్ళు కూడా చాలా వరకు ఆదుకున్నారు కాకపోతే ఏంటంటే
పంచాయతీ వాళ్ళు ఆదుకుంటున్నారు మేడం, శాలరీ ఇస్తున్నారు, కానీ నాకు ఇటు సరిపోటా లేదు. కొంచెం పిల్లలు ఎదిగే కొద్దిగా నాకు కొంచెం బాధ్యతలు భారం ఎక్కువైతున్నాయి. ఈ ఆరోగ్య పరిస్థితి కూడా ఈ మధ్య బాగోలేదు. అట్లా కూడా నేను ఖమ్మం హాస్పిటల్లో రెండు మూడు సార్లు చూపించుకుని వచ్చా. అయితే నీకేం ప్రాబ్లం లేదు కానమ్మా, అసలు ఎంత ఇదిగా ఉన్న బా మనిషిని మేము ఎప్పుడు చూడలేదు అసలు అన్నారు. సరే అనుకున్నాను. హైదరాబాద్ నుంచి కోవిడ్ బాడీ తీసుకొచ్చారు మేడం ఒకసారి కోవిడ్ టైంలో. కోవిడ్ బాడీలో నువ్వు చేతులతో చేస్తున్నావు, అట్లా చేస్తున్నావు, ఇట్లా చేస్తున్నావు, టెస్ట్ చేయాలి అన్నారు. టెస్ట్ చేయాలన్నారు అన్నారు. టెస్టులు చేస్తారు మేడం. నువ్వు ఇన్ని బాడీలు కాల్చావు కదా, నీకు కోవిడ్ ఎందుకు లేదు అని చెప్పి అన్న అడిగారు మేడం. నేను అన్నాను సార్, ఇప్పుడు మనిషి నాసేపు మనిషి కాడికంటే ఏదన్నా రాగలదు. మనిషిలో ఊపిరి లేదు, శ్వాస లేదు కదా సార్, శ్వాస లేని కాడికి ఏమొస్తుంది సార్, అటువంటి జబ్బు రాదు కదా. అనుకుంటేనే అన్నీ సార్, అనుకోకుండా ఉంటే ఏది ఉండదు సార్ అని నేనంటే, ఇంక వాళ్ళు గ్రేట్ అమ్మ నువ్వు అన్నారు. వెళ్ళిపోయారు, ఏదైనా సాయం కావాలంటే అడగమ్మా అన్నారు. సరే సార్ అన్న, ఇంటిక్కడ ఉన్న వాళ్ళకు కూడా ఎవరికైనా బాగోపోయినా చెప్పమ్మా అన్నారు. వాళ్ళు కూడా ఆ రోజు డబ్బులు బాడీలు కూడా డబ్బులు ఇవ్వలే మేడం, అట్లా మాట్లాడారు, వెళ్ళిపోయారు, అన్నీ చెప్పారు. ఒక్కళ్ళు కూడా ఇప్పటి వరకు తిరిగి చూడలేదు, ఎవరూ సాయం చేయలేదు. కనీసం అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసుల్లో ఇంతమంది ఇలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఇలా అక్కడ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఏంటో అని కూడా కనీసం ఏ డాక్టర్లు కానీ అధికారులు కానీ పట్టించుకోలేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకెళ్తే ఇక్కడ ఎవరికైనా ఒంట్లో బాగోపోతే మెడిసిన్స్ అయితే తీసుకుంటూ ఉంటాం. ఆర్ఎంపీ డాక్టర్ గారు ఒకళ్ళు ఉన్నారు, పాపం అప్పుడప్పుడు ఆయన వచ్చి ఇక్కడికి వచ్చి పిల్లల్ని వాళ్ళందరినీ చూసి ఇంజక్షన్ గట్రా చేసి వెళ్తూ ఉంటారు మేడం.